నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్లు మాట్లాడుతూ, జనాభాలో 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో అగ్రవర్ణాలే అధికారం చలాయిస్తున్నారని, పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని అన్నారు. మునుగోడులో బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబైన రవి ముదిరాజ్, వీరమల్ల నరసింహగౌడ్, అనంత రాజుగౌడ్, చుండూరు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, వెడ్డపల్లి గోపాల్, కైలాష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అనగంటి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోసమే ఇది ఎన్నికల సభని అనుకుని మాట్లాడుతున్నాను అన్నాడు. కానీ కృష్ణ అన్నాడు, ఇది కేవలం బీసీల ఐక్యానికి సంబంధించినటువంటి సమావేశం అన్న, ఎజెండా బీసీలకు సంబంధించినటువంటి ఎజెండా అని కృష్ణ చెప్పాడు. సరే, ఏ ఎజెండా అయినా, అది ఎన్నికల ఎజెండా అయినా బీసీల ఎజెండా అయినా, జరుగుతున్న సమావేశం మునుగోడులో. మనం ఏం మాట్లాడుతున్నా, మునుగోడు అభివృద్ధి కోసం మాట్లాడుకుంటాం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మాట్లాడుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల విషయంలో మనము మన వంతుగా వహించాల్సిన పాత్ర గురించి మాట్లాడుకుంటాం, ఈ గడ్డ మీద జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాం. అంతే తప్ప బయట వాళ్ళ కోసం మేము మాట్లాడుకోలేం కాబట్టి ఈ సమావేశానికి ఇక నేను కూడా తప్పకుండా రావాల్సిందని చెప్పేసి హడావుడి అయినా నా కోసం ఒక అర్ధగంట లాగినా రావడం జరిగింది. పెద్దోళ్ళు ఉన్నారు, బీసీలు రాజధికారం అవకాశం కనిపించవు, కనుమరుగైతే ఒక్కసారి గెలిచిన రెండోసారి గెలవకుండా రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా పల్లె రవాణా గారికి, గోపాల వెంకన్న గారికి, ఎంపీ గారికి, చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన సంఘం అంటే బీసీల సంక్షేమం కోసం, మన బతుకుల బావు కోసం నిరంతరం పోరాటం చేసే సంస్థ బీసీ సంఘం. ఎందుకంటే మీకు మీ ఊళ్ళో కానీ మీ రాజకీయ నాయకులు, అగ్రకుల నాయకులు, రాజకీయ నాయకులు వస్తున్నారు కాబట్టి నాయకుడు అంటే రోజు రావాలి, నా పండుగ రావాలి, నా బుడ్రాయి పండుగ రావాలి, లేదా నా ఇంట్లో దావత్ చేస్తే రావాలని మీరు అనుకుంటుండొచ్చు. కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి అన్యాయం జరగకుండా 60% ఉన్నటువంటి నా జాతి బిడ్డలకు అన్యాయం జరగొద్దు, వాళ్ళ పిల్లలకు మంచి చదువుకోవాలి, వాళ్ళ పిల్లలకు నా బీసీ బిడ్డలకు మంచి గురుకులాలు కావాలి. ఒకవేళ ఇక్కడి నుంచి పోయి అమెరికను, ఆస్ట్రేలియానో, లండనో, ప్రపంచంలో 20 దేశాల్లో ఎక్కడ పోయినా చదువుకోవడానికి ఒక్క నయా పైస లేకుండా ఫ్రీగా పోవాలని చెప్పి 24 గంటలు బీసీలకు మీరు కూలి ఇచ్చి జీతం ఇచ్చి ఒక వాచ్మెన్ పెట్టుకుంటారు. వాచ్మెన్ ఏం చేస్తాడు, మీ ఇంటిని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. జీతం ఇవ్వకుండా బీసీలకు వాచ్మెన్గా పనిచేసేటువంటి సంఘమే బీసీ సంఘం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏం మాట్లాడినా కూడా అదే అర్థం, అందరూ కోరుకుంటున్నది కూడా అదే. అయితే నేను ఈ సందర్భంగా ఒక రెండు విషయాలు ఇందాక అందరూ మీరు మాట్లాడేటువంటి వాటి మీదనే నేను కొంత ఇంత కొత్త విషయాలు ఏం చెప్పకుండా వాటికి చెప్పి నా అభిప్రాయం కూడా ఒక మాట చెప్పి నేను సెలవిస్తుంటాను. అందరం మాట్లాడుకున్నది ఏంటంటే ఐక్యత లేదు అని. ఇది మళ్ళీ పొరపాటున కూడా ఎప్పుడు కూడా మాట్లాడకండి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుంది, ఆ ఐక్యత భావన లేనిదే మీరందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు మొదలుకొని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అన్ని పార్టీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నాం కదా, మన మధ్యన ఐక్యత లేనిదే ఇక్కడికి వచ్చినామా, అటువంటి ఆలోచన లేనిదే ఇక్కడికి వచ్చినామా, ఆ చైతన్యం లేనిదే ఇక్కడికి వచ్చిందా, ఉంది కదా. ఇంకొకసారి, ఎందుకు అంటే అది మన స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, మన వెనుక వచ్చేటటువంటి వాళ్ళ స్థైర్యాన్ని ఇంకింత దెబ్బతీస్తుంది. కాబట్టి దయచేసి వదిక, బస్, బరాబర్ ఐక్యంగా ఉన్నాం. అవకాశం రాలే, మనకు అవకాశం రాలే. అవకాశం వస్తే ఈ మునుగోళ్ళ బీసీల దెబ్బేందో చూపించే సందర్భం వస్తుంది. అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999.
అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV 999.